పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి హ్యాపీగా బాలీవుడ్ ని తీసుకెళ్లిపోయి బాలీవుడ్ దగ్గర కలెక్షన్స్ నిలబెట్టుకోగలిగాడు దీంతో డెఫినెట్లీ బాలీవుడ్ ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ సల్మాన్ ఖాన్ మీద పడింది సల్మాన్ ఖాన్ గనక ఈ భారీ టార్గెట్ ని రీచ్ చేస్తేనే డెఫినెట్లీ ఆయన పరువు నిలబడుతుంది ఇంతకీ ఈ కండల వీరుడు వెయ్యి కోట్ల కలెక్షన్లు బాక్సాఫీస్ నుంచి రాబట్టగలడా పాయింట్ నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ ఆ టార్గెట్ ని ఆయన ఎదుర్కోగలడా ఈ సవాల్ ను సాధించగలరా బాలీవుడ్ బిగ్ స్టార్ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు ఈ ఇద్దరు అటు క్లాస్ ఆడియన్స్ ను ఇటు మాస్ ప్రేక్షకులను రంజింప చేస్తూ టాప్ పొజిషన్ కు చేరుకున్నారు ఫ్లాపుల్లో ఉన్న కింగ్ ఖాన్ పుంజుకున్నాడు ఈ ఇయర్ భారీ విజయాలను నమోదు చేశాడు పఠాన్ తో వెయ్యి కోట్లు కొల్లగొడితే జవాన్ తో అంతకు మించి కలెక్షన్లు రాబట్టాడు కరోనా తర్వాత నిరాశలో ఉన్న బాలీవుడ్ ను కోలుకునేలా చేశాడు సల్మాన్ ఖాన్ టార్గెట్ కూడా ప్రస్తుతం మారిపోయింది వంద రెండు వందల సంపాదిస్తాను అంటే కుదరదు కూడా భారీ కలెక్షన్లను టార్గెట్ గా పెట్టుకోవాల్సిందే కొంతకాలంగా సల్మాన్ సినిమాలు కూడా అనుకున్న విజయాలు అందుకోలేకపోతున్నాయి గత సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ కూడా హిట్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది టైగర్ త్రీ బిగ్ వసూళ్లు కొల్లగొడుతుంది అని నమ్ముతున్నారు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఈ మూవీ ఫస్ట్ సెకండ్ పార్ట్స్ మంచి విజయాలు సాధించాయి దాంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ థర్డ్ పార్ట్ మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి దీపావళి కానుకగా మూవీ థియేటర్లలోకి రాబోతోంది మరి ఈ మూవీతో భైజాన్ భారీ వసూళ్లు కొల్లగొడతాడా లేదో చూడాలి